फ्रेंड्स अम्मम्म क्रिएटिविटी चैनल की स्वागत सुस्वागत यहमंटे मोगन्नी कुंगु कटेसुकोवडमेला दानि गुरिंची वीडियो अंडी एमंटे मोन्ना मा बालक एं चेसिंदंटे कथ चेप्पिंदंडी एं कथ अंटे चेप्पन्ना मोगन्नी कुंगु कटेसुकोवडमेला अनेदि कथ चेप्पिंदि अयिते आ कथ कूडा नेनु चेप्तानु अनुकुंटुन्ना फ्रेंड्स मीरु विनुंडि వినబుద్ధైతేనను లేకుంటే లేరు కట్టేసుకున్న వాళ్ళేమో వినకండి మరి మొగని కట్టేసుకొని వాళ్ళేమో వినండి ఫ్రెండ్స్ ఏందంటే ఫన్నీగా ఉంటది వీడియో కథ అన్నమాట ఫన్నీగా అంటే ఇక మొగని కొంగు కట్టేసుకోండి అనేది ఫన్నీగా గాని ఆ కథ మాత్రం మా బాలక్క చెప్పింది మా బాలక్క కూడా నాలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసింది మొన్న మొన్ననే స్టార్ట్ చేసింది అయితే ఆమె కూడా కొంచెం నాలాగానే ఉంటది ఆమె కథ చెప్పింది మొగని కట్టే కొంగు కట్టేసుకోండి కొంగుకు చల్లగుండా ఈ కొంగుకు కట్టుకుంటే కట్టు ఉంటాడా ఎవరు ఉంటారండి ఇటు కట్టుకుంటాడు తృప్తరా అటు కట్టుకుంటే తృప్తో ఏమో కానీ మా బాలక్క కథనైతే చెప్తా వినరు కొంచెం అయితే ఆమె ఏం చేసిందంటే మన జ్యోతిష్యం దగ్గరికి ఏందట జ్యోతిష్యం దగ్గరికి పోయి అయ్యా అయ్యా మరి మొగని కొంగు కట్టేసుకోండి ఇట్లా జర చెప్పి అయ్యా బాచని కాలు మొక్కుతాను అడిగిందట అడిగితే అమ్మ ఆయన ఆయనకు సుర్రం అన్నదట ఇక ఆయన అడుగుడు కూడా అందరూ అయిపోయినాక అందరూ సుష్టలు అయిపోయినాక లాస్ట్కు బాలక్క పోయి అడిగిందట అడిగితే సరే అమ్మ నేను రేపు రా రేపు వస్తే చెప్తానన్నట చెప్తానంగానే సరేలే నాకు రేపు రమ్మన్నాడు కదా అనేసి ఆయన తెల్లారి మళ్ళీ పోయిందట అలా మళ్ళీ పోతే మళ్ళీ ఏం చేసిందట ఆయన రాత్రి అంతా అయ్యగారు ఏం చేసిందట ఆలోచించిందట ఈ బాలక్క సలగుండా మొగని కొంగు కట్టేసుకోండి ఎట్లా అని అడిగి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలనేసి ఆలోచించి ఆలోచించి ఒక హృదయానికి వచ్చిందట ఆయనట తెల్లారి బాలక్క మలవాయి మలవైనాక ఏం చేసిందట అయ్యగారు ఇక అందరికీ పంచంగా చెప్పేట వాళ్ళందరికీ చెప్పిన తర్వాత ఈ బాలక్క లాస్ట్కు మెల్లమెల్లగా అయ్యగారు అయ్యగారు నా సంగతి ఏమైంది మరి నాకు మొగని కొంగు కట్టేసుకోండి ఎట్లనో చెప్పకపోతే అయ్యా బాంచని కాలు మొక్త అని అడిగిందంట అడిగితే ఆయనట అమ్మా నువ్వేం లేదు మనకు ఇక్కడ దగ్గర ఈరన్న గుట్టుంది కదా అందులో పులి ఉంటుంది ఆ పులిగోరు తీసుకురా పులిగోరు తీసుకొస్తే నీకు నీ మొగని కొంగు కట్టేసుకున్నాడు ఎట్లనో అనేది నేను చెప్తా అన్నట సరే మంచిదని ఏం చేసిందట ఇక పరుగు పరుగు నచ్చిందట ఇక ఆయన పులి తినడానికి ఒకటి చేసుకున్నదట ఆయన తీసుకొని పోయిందట గుట్టకు ఈరన్న గుట్టకు పోయి ఇక ఆయన ఆడబెట్టిందట పెట్టి సాటుకు కూర్చున్నదంట ఎట్లనో చేసినా మొగని కొంగు కట్టేసుకోవాలి ఏం చేయాలి ఎట్లా చేయాలనేది ఆయనంత పోయి ఎంత పక్క గుడ్డు పక్కకు కూర్చోగానే ఎంత మెల్లగా వచ్చిందట సొరుగలకి వెళ్ళి వచ్చి తిన్నదట మంచిగా ఉన్న అనుకున్నదట అనుకొని తిని ఆయన లోపలికి వెళ్ళిందట ఇంకా అట్లా మూడు నాలుగు రోజులు పెడుతూ వచ్చిందట బాలక్క పులి తినేటి తిన్న ఆయన మూడు నాలుగు రోజులు అయినాక ఆయన లేట్ చేసి పెట్టిందట ఆయన తీసుకుపోడు మెల్లగా లేట్ 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 చేస్తా అంటే ఈ పులికి ఇక తీసుకుపోలేదని ఇక అటు ఇటు చూసుకుంటే ఏరిందట పులి చేయంగానే బాలక్క ఏం చేసిందట మెల్లగా పట్టుకపోయిందట పట్టుకపోయి అడబెట్టిందట పెట్టినాక ఇక పులి అన్నదట ఏంది ఇంత ఇన్ని రోజు ఇంత లేట్ ఎందుకు అవుతుంది ఈరోజు పొద్దున తెచ్చేదాన్ని మీకు ఇంత లేట్ ఎందుకు చేస్తున్నామని పులి అడిగిందట అడిగితే ఏం లేదు మా నా మొగుడు నా మాట ఇంటలేడు ఇక నా మొగుడు చెప్పిన వాళ్ళ నచ్చే వరకు ఇంత లేట్ అయిందని బాలక్క చెప్పిందట చెప్పగానే మరి ఎందుకు ఇంటలేడు అని అంటే పులిగోరు కావాలని నా మొగుడు అని చెప్తుందట చెప్పగానే ఆయనంత పులిగోరు అయ్యో అంతేనా మరి రేపటి నుండి నాకు వడలు తొందరగా తీసుకొచ్చి పెట్టు అని చెప్తాడట రోజు వడలు తీసుకుపోతుందట పెరుగు వడలు అయితే సరే అనేసి తెస్తా పులిరాజా అని బాలక్క చెప్పిందట చెప్పేసరికి ఏమైందటంటే అప్పుడు ఆయనంత మరి పులిగోరు ఇయ్యవా పులిరాజా నాకు అవసరం ఉన్నది అని అంటే అయ్యోకి పులిగోరే నా ఇష్టపడ నా ఆయనతో ఒకటి తీసి ఇచ్చిందట ఇచ్చినాక ఆయన పులిగోరు తీసుకొని ఇంటికి వచ్చిందట ఇంటికి వచ్చినాక ఆయనంత మళ్ళీ తెల్లారు అయ్యగారు దగ్గరికి పోవాలి కదా ఆ పులిగోరు పట్టుకొని అయ్యగారు దగ్గరికి వెళ్ళట అయ్యగారు అయ్యగారు మరి పులిగోరు తీసుకొచ్చిన నా మొగని కొంగు కట్టుకోండి ఎట్లనో జర చెప్ప అయ్యా దండం పెడతా కాలు మొక్తా బాధ్యనని ఆయనంత చెప్పుడు పెట్టిందంట ఎవరు బాలక్క చెప్పంగానే ఈ ఏం చేసిందంట ఈ అయ్యగారు ఎంత పిసేదానివి అమ్మ నువ్వు బాలవ్వ ఎంత పిసేదానివి నీ ఇక పులిని ఈరన్న గుట్టకు పోయి పులిగోరు తెచ్చుకున్నావు
గిని మొగానికి కొంగు కట్టుకుండా ఎట్లా తెలుతలేదా అనేసి నవ్వుకుంటూ చెప్పిండట. చెప్పగానే ఆయన ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చి పులికి ఏమేమి చేసి పెట్టిందో అవన్నీ చేసి పెట్టిందట. మొగనికి చేసి పెట్టుకుంటూ ఏరిందట. అయితే చేసి పెట్టంగా చేసి పెట్టంగా ఏం చేసిందంట, ఇక ఏమైందో ఏమో తెలియదు కానీ బాలక్క చెప్పింది ఈ కథ. నేను కూడా బాలక్క కథ చెప్పింది నేను చెప్తున్నా. బాలక్కనేమో పులికి పెరుగు పడాలట, ఇంకేమో ఏమో తీసుకుపోయి దీనివి తీసుకుపోయి పెడితే ఆయన పులిగోర ఇచ్చిందంట. పులిగోర ఇచ్చిందట కానీ మొగని కొడుకు కట్టేసుకున్నాడు పులిగోర తీసుకొచ్చింది. కానీ మరి మిగతా వాళ్ళ సంగతి ఎట్లా, మిగతా వాళ్ళు ఏం చేస్తే మొగుడు కొంగుకు ముడిపడతాడు ఏందో మాత్రం నాకైతే అర్థం కాలేదు. మీరన్నా చెప్పుండ్రి అక్క చెల్లెళ్ళారా, ఫ్రెండ్స్ ఇంకా అందరూ కా నాకు కామెంట్లో తెలియజేయండి. మొగాడిని ఖచ్చితంగా కొంగుకు ఎలా కట్టుకోవడము జర మీకు పుణ్యం ఉంటుంది అవ్వలారా అక్కలారా చెల్లెలారా జర చెప్పుండ్రి. ఇప్పుడున్న పరిస్థితులు కాదే, ఒక్క మొగుడు కొంగుకు తిరుగుతలేడు చెప్పు తింటలేడు అన్నట్టుగానే వార్తలలో కానీ కోట్లలో కానీ ఎక్కడ పోయినా కానీ ఇదే వినబడుతుంది. ముసలళ్ళ విషయంలో ఇదే వినబడుతుంది, వయసుల విషయంలో ఇదే వినబడుతుంది. మొగాడిని కొంగున కట్టేసుకున్నాడు, పెళ్ళాన్ని కొంగు కట్టేసుకున్నాడేమో కానీ ఇవన్నీ జర ఎవరన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది మాత్రం మా బాలక్క చెప్పిన కథనే నేను మీకు చెప్తున్నా. నా బాలక్క కూడా నా లెక్కనే ఉంటుంది కొంచెం, ఆమెను కూడా నేను మీకు చూపెట్టాలనుకుంటా. దొరికితే చూపెడతా ఇదే వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ మొగని ఎట్టగా కొంగుకు ముడేసుకుంటారో మాత్రం జర తెలియజేయండి. కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు, అక్కలారా చెల్లెలారా మీకు జర పుణ్యం ఉంటుంది. మొగని అయితే కొంగుకు ఇలా కట్టేసుకోండు. ఈ విషయం ఎంత కంతు పడతలేదట ఇవాళకు. మా బాలక్కనేమో పులి దగ్గరికి పోయి పులిగోర తెచ్చుకుందట. కానీ అందరికీ కూడా పులిగోర దొరుకుతుందా, మరి ఎట్లా పులి దగ్గరికి పోవాలంటే భయపడతారు కదా. ఇంకేదన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి ప్లీజ్. కొంగుకు కట్టేసుకుంటే ఎందుకంటే అన్నీ చెప్పినట్టుంటే అన్ని పనులు జర సక్రమంగా జరుగుతాయి, ఇంట్లో సంసారం జరుగుతుంది అన్నట్టుగానే ఉంటుంది. ఏ ఆడద పిల్లకైనా ఏ భార్యకైనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటా, ఇక కొంగేమో ఇదవుతుంది. ఉంటా ఫ్రెండ్స్.